పంచరంగ క్షేత్రాలు. ఈ పంచరంగ క్షేత్రాలు ఏంటంటే మనకి కర్ణాటక, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఆగిపిస్తాయండి. ఈ పంచరంగ రంగ అనగానే మనం కావేటి రంగ అని చెప్పేసి అనుకుంటామన్నమాట. అంటే కావేటి రంగడంటే కావేరి నదీ తీరంలో ఉన్న ఈ రంగనాథ ఆలయాలను మొత్తం కలిపి ఐదు పంచరంగ క్షేత్రాల కింద చెప్పుకుంటామండి. అదేవిధంగా ఈ పంచరంగ క్షేత్రాల్లో లేనటువంటి మరొక క్షేత్రం త్రిరంగ క్షేత్రం అన్నమాట. అంటే ఆదిరంగం, మధ్యరంగం, అంత్యరంగం ఇలా మూడు రంగాలు. ఈ మూడిటి కోసం చెప్పుకుంటూ మనం ఈ పంచరంగ క్షేత్రాలని కలుపుకుంటూ చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ రంగక్షేత్రాలని మనం చెప్పుకునే ముందు కావేరి నది కోసం కూడా మనం చెప్పుకుందామండి. ఈ కావేరి నది అనేది కొడగు జిల్లాలో, కర్ణాటకలోని కొడగు జిల్లాలో తలకావేరి దగ్గర మీకు మొదలవుతుందండి. అక్కడ మొదలై ఈ శ్రీరంగపట్నం, శ్రీరంగం, కుంభకోణం, తంజావూరు, మైలాదుతరాయి ఇలా అన్ని క్షేత్రాలని కలుపుకుంటూ ఆనుకుంటూ ప్రవహిస్తూ చివరికి పుంపుహార దగ్గర సముద్రంలోనే సంగమం చేస్తుందండి. ఈ విష్ణుమూర్తి అరుదైన రూపాల్లో ఈ రంగనాథ స్వరూపం అనేది ఒకటి. ఈ రూపంలో విష్ణు భగవానుడికి ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో ఆలయాలు ఎక్కువ ఉన్నాయండి. అందులోని కావేరి నది ప్రవాహం ప్రాంతంలో అంటే తమిళనాడు, కర్ణాటక జిల్లాల్లో ఎక్కువగా ఈ రంగనాథుడి ఆలయాలు ఉండటం చాలా విశిష్టం అండి. ఈ ఐదు రంగనాథుడి ఆలయాలని పంచరంగ క్షేత్రాలుగా చెప్పుకుంటూ ఈ రెండు రాష్ట్రాల్లో వారు వీటిని దర్శించి ఈ క్షేత్రాల సందర్శనం వల్ల మోక్షం కలుగుతుందని కూడా వాళ్ళ నమ్మకం అన్నమాట వారికి. అయితే ఈ ఆలయాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మనం. మొట్టమొదటిగా శ్రీరంగపట్నం అండి. ఈ శ్రీరంగపట్నం క్షేత్రం అనేది మాండ్య జిల్లాలోని కర్ణాటకలో ఉందండి. దీనికి ఆదిరంగం అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ శ్రీరంగనాథుడు, రంగనాయకి కొలువై ఉన్నారండి. ఈ శ్రీరంగపట్నంకి ఈ కావేరి నది ప్రవాహం 170 కిలోమీటర్ల వరకు ఉందండి. మొట్టమొదటిగా ఇక్కడ నుండే మనకు ప్రవేశం అవడంతో ఆదిరంగం అని మనం చెప్పుకుంటున్నాం దీన్ని. తర్వాత రెండవది మధ్యరంగం అండి. ఇది శివసముద్రం. ఇది కూడా మాండ్య కర్ణాటక జిల్లాలోనే ఉందండి. ఇక్కడ స్వామి జగన్మోహన రంగనాథ స్వామిగా మనం చెప్పుకుంటాం. అక్కడ నుండి ఇక్కడికి అంటే శ్రీరంగపట్నం నుండి ఈ శివసముద్రం వరకు 80 కిలోమీటర్లు అండి. కానీ ఈ క్షేత్రాన్ని పంచరంగ క్షేత్రాల్లో లేనట్టుగా మనం చెప్తుంటారు. కానీ దీన్ని కూడా మనం దర్శించాలి, ఎందుకంటే దీంతో కలిపి మొత్తం 6. ఎందుకంటే శ్రీరంగపట్నాన్ని ఆదిరంగంగా చెప్పుకున్నప్పుడు శ్రీరంగాన్ని అంత్యరంగంగా చెప్తారు. ఆది అంత్యల మధ్య మధ్య అనేది ఒకటి కంపల్సరీ ఉంటుందండి. ఆ మధ్యరంగం అనేది ఈ జగన్మోహన రంగనాథ స్వామి ఆలయం శివసముద్రం దగ్గర ఉంది. కాబట్టి దీన్ని కూడా అందరూ తప్పకుండా దర్శించాలి, దీన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. తర్వాత శ్రీరంగం కోసం మనం తెలుసుకుందాం. నెక్స్ట్ అంటే నదీ ప్రవాహం ప్రకారం మనం శ్రీరంగ క్షేత్రాలను చెప్తున్నాను నేను. ఇకపోతే రెండవది, లేకుంటే మూడవది శ్రీరంగం. ఈ శ్రీరంగ క్షేత్రం అనేది 108 దివ్య దేశాల్లో ఒకటి అండి. అదేవిధంగా విష్ణుమూర్తి దివ్యక్షేత్రాల్లో, స్వయం వ్యక్త క్షేత్రాల్లో ఒకటి అండి ఇది శ్రీరంగ క్షేత్రం అనేది. ఈ శ్రీరంగ క్షేత్రం అనేది తిరుచిరాపల్లి ట్రిచ్చిలో ఉందండి. రైల్వే స్టేషన్ నుంచి మీకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. దీన్ని మనం అంత్యరంగంగా మనం చెప్పుకుంటాం, అంటే చివరి క్షేత్రంగా పిలుస్తారు. కానీ అన్నింట్లోకి ప్రముఖమైనది ఇదే ఆలయం అండి. విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖరూపంలో తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మించబడిందండి.
ఇక్కడ మూల విరాట్ని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. విష్ణు భక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. అదే విధంగా గోదాదేవుని కూడా విష్ణుమూర్తి వివాహం ఇక్కడే చేసుకున్నట్టుగా చెప్తుంటారని. ఈ గోదాదేవి అంటే మనకి శ్రీవిల్లిపుత్తూరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది తమిళనాడుకి డౌన్గా మనం పోతే మధురై తర్వాత విరుద్నగర్ అనేది ఒకటి వస్తుంది. ఆ విరుద్నగర్ జిల్లాకి 60-70 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీవిల్లిపుత్తూరు ఉందండి, ఆండాల్ టెంపుల్. ఇది కూడా దర్శించుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడి ఆలయ గోపురం చాలా ఎత్తైంది ఏంటండి, 234 అడుగులు ఎత్తు. మొట్టమొదటిగా ఇదే ప్రపంచంలో ఎత్తుగా ఉండేది. తర్వాత ఒకటి ఒకటి కట్టడం మొదలుపెట్టారు. అతి పురాతనమైన ఎత్తైన గోపురం అనేది ఈ శ్రీరంగంలోనే ఉండేదండి. ప్రపంచ వ్యాప్తంగా కూడా మీకు బాగా ప్రాముఖ్యత చెందింది ఈ గోపురం. విష్ణుమూర్తి యొక్క 108 దివ్యదేశాల్లో ఒక 6 దివ్యదేశాలు ఈ శ్రీరంగపట్నంలోనే ఉన్నాయండి, శ్రీరంగంలోనే ఉన్నాయండి. అంతేకాకుండా మీకు పంచభూత లింగాల్లో ఒక లింగం జంబుకేశ్వర లింగం అనేది కూడా ఇక్కడ ఉందండి. పంచభూతాల్లో నీరు ఒకటి కాబట్టి ఇక్కడ నీటి లింగం అంటమాట అది జంబుకేశ్వరాన్ని, అది కూడా ఇక్కడే ఉందండి. తర్వాత ఈ శ్రీరంగపట్నం నుండి ఇక్కడికి సుమారుగా 350 కిలోమీటర్ల దూరం అండి. అక్కడి నుంచి నది ప్రవహిస్తూనే ఇక్కడ వరకు వస్తూ ఇంకా పుంపుహార్ వరకు వెళ్తుంది. తర్వాత చెప్పుకోదగ్గది తిరుప్పేర్నగర్, అప్పలరంగన్, అప్పకుడతాన్, కోవిలాడి ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటారు. ఇది తంజావూరు జిల్లాలో ఉందండి. ఈ శ్రీరంగం నుండి అప్పకుడతానికి 25 కిలోమీటర్ల దూరం కేవలం. అక్కడ నుండి మీకు నేరుగా బస్సులు డైరెక్ట్గా లేవండి. మీరు అక్కడికి చేరుకోవాలంటే లాల్గుడి వరకు వచ్చి లాల్గుడి దగ్గరలోనే ఈ టెంపుల్కి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ స్వామి పేరు అప్పకుడతాన్ పెరుమాల్. ఇక్కడ ఉపమన్యు అనే ఒక రాజుకి విష్ణుమూర్తి కలుస్తారండి. విష్ణుమూర్తికి అంటే విష్ణుమూర్తి ఒక ముసలివాణి రూపంలో అక్కడికి వచ్చి ఆయన్ని భోజనం పెట్టమని అడుగుతారన్నమాట. అయితే రాజు అవహేళనగా నవ్వుకొని ముసలివాడికి నేను భోజనం పెట్టలేకపోవడం ఏంటని చెప్పి పంచభక్ష పర్వాణాలు పెడతాడు. అయినా సరే ఎన్ని పెట్టినా సరే ఆహారం అలా తినేస్తూనే ఉంటాడు ఆయన. చివరికి అతని ఆకలి తీరకపోవడంతో ఏం చేయాలో ఈ రాజుకి పిచ్చెక్కిపోతాడు అన్నమాట. ఏం చేయొచ్చా తెలియక ఆ పక్కనే ఉన్న పరాశర మహర్షి అనే ఆయన ఉన్నారన్నమాట. అక్కడ ఆయన చెప్తారు అప్పాన్ని తీసుకొచ్చి ఆయనకు పెడితే ఆయన ఆకలంతా తీరిపోతుందని చెప్పేసి. అప్పుడు స్వామివారికి అప్పాన్ని ఇవ్వడం వల్ల ఈ స్వామివారికి అప్ప కుడతాననే పేరు మాత్రం వచ్చింది. ఇది పంచరంగ క్షేత్రాల్లో ఇది ఒకటండి. అంతేకాకుండా దివ్యదేశాలు 108 దివ్యదేశాల్లో కూడా ఇది ఒకటి. తర్వాత చెప్పుకున్నది సారంగపాణి దేవాలయం. ఈ సారంగపాణి దేవాలయం ఏంటంటే కుంభకోణంలో ఉందండి మనకి. ఒకప్పుడు హేమ ఋషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించారంట ఇక్కడ. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించి అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలివల్లి అన్న పేరుతో కొలుచుకునేవారంట. లక్ష్మీదేవి చెంత ఈ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా, ఆయన కూడా భూమికి అవతరిస్తారు కంపల్సరీగా. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిలుచుకునేవారంట. ఆయనకి ఇచ్చి వివాహం చేశారు అక్కడే కాబట్టి ఇల్లరికి పొల్లుడుగా మారారని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అయితే ఈ కుంభకోణం ఒకప్పుడు ప్రళయం వచ్చినప్పుడు భూమి అంతా మునిగిపోయినప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే ఈ అమృత కుండాన్ని ఒక పర్వతం మీద ఒక చివరలో పెట్టడం వల్ల ఆ ప్రళయం వచ్చినప్పుడు ఇది కూడా మునిగిపోయి
चवर की कुंभकोण में मन की कनपड़ती अंदकनी आ कुंभ उड़ वाला दी कुंभकोण वे कुंभकोण अने पेर वेपे अटर अटे अमृत तालूका बिंदु आ नदी अटे कावेरी नदी उन्नकोटर काबट्टी कावेरी नदी अने एंत पवित्रो दीन प्रकार मन की तल अंत का कुंभकोण चला दिव्य देश नूट एन दिव्य देश विष्णुमूर्ति की संबंधी चला उन्यानी अदे विधा स्वामी मलय स्वामी मलय अंटे षण्मुखुडि आर टेंपल्स इधर टेंपल स्वामी मलय अने मन चूसे अवकाश उ अदे विधा चुट्टुपक्कल तंजावूर अने मैलादुतुरै शेरघाली चुट्टुपक्कल अभी दिव्य देश चाले उन्नाई एवरना चूड़कने वो विधा प्लाको चूसक तरवा चवरदी मैलादुतुरै परिमल रंगनाथ अने अटे तिरु इंदलूर दग्गर इकड़ स्वामी परिमल रंगनाथ पीलूटर इधी पराकल अने अल्वार मोदट गज दोंग आयन्नि मार्चडानिकि भक्ति मार्गंलोकि तीसुकोनि रावटं कोसमनि श्री महाविष्णु ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారండి ఇక్కడ అటుపై ఆ అల్వారు కోరిక మేరకు ఈ క్షేత్రంలోనే కలియుగాంతరం వరకు రంగనాథుడి రూపంలో కొలువే ఉన్నారండి శ్రీ మహావిష్ణు ఈయన స్వయంగా చెప్పాడని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ చిన్న చిన్న స్వామివారిని పరిమళ పెరుమాళ్ అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం సంగీత వాయిద్యంగా రూపుదిద్దింది అంటే ఈ నాగస్వరం అనేది ఇక్కడే మొదలైందని చెప్పేసి అనుకుంటుంటారండి అదండి మొత్తం మీద ఈ ఆరు రంగ క్షేత్రాలు మనం చెప్పుకున్నాం అందులో ఐదు మాత్రమే పంచరంగ క్షేత్రాలు ఆ మధ్యరంగం అనేది శివ సముద్రం దగ్గర ఉన్నదాన్ని పంచరంగ క్షేత్రాల్లో చెప్పుకోవటం లేదు కానీ త్రిరంగాల్లో అదొకటి ఆది మధ్య అంత్య రంగాల్లోని ఈ మూడు రంగాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మనం ఈ ఐదు క్షేత్రాలతో పాటు దాన్ని కూడా దర్శిస్తే చాలా మంచిదండి జై శ్రీరామ్.